హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మరి ఈరోజు రెసిపీ వచ్చేసి లంచ్ బాక్స్కి, అలాగే ఇంట్లో అప్పటికప్పుడు రెడీ చేసుకునే రెసిపీ బ్లాండీ. చాలా బాగుంటుంది. ఇందులో పలావ్లో కొబ్బరి చట్నీ అయినా కూడా లేదా పెరుగు చట్నీ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేదామా. సో చూస్తున్నారు కదా, ముందుగా నేనైతే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఆనియన్స్, టమాటో, పుదీనా, అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను నేను. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, బిర్యానీ ఆకు, 4 ఇలాచి, అలాగే 4 లవంగాలు, ఒక చిన్న దాల్చిన ముక్క అండి. అవి ఆయిల్లో వేసుకున్న తర్వాత ఇలా ఆనియన్ వేసుకోవాలి. ఆనియను నేను 2 తీసుకున్నానండి. ఇలా పొడవుగా మనం బిర్యానీ కట్ చేసుకుంటాం కదా, ఆ విధంగా ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 4 to 5 గ్రీన్ చిల్లీస్ సగానికి కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్తో పాటు. సో చూస్తున్నారు కదా, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని. చాలు. ఇప్పుడు మనము ఇందులో వేయడానికి మసాలా రెడీ చేసుకుందాం. పలావ్ కావాల్సిన మసాలా అండి. చూస్తున్నారు కదా, అల్లం వెల్లుల్లి తీసుకున్నాను నేను. ఈ అల్లం వెల్లుల్లి అనేది మీకు మసాలా ఎంత కావాలో అంత చేసి పెట్టుకొని సైడ్లో కూడా పెట్టుకోవచ్చు, మరో రెసిపీ కూడా యూస్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, అల్లం వెల్లుల్లి ఇలా కచ్చాబచ్చగా ఫస్ట్ నేనైతే గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత ఇలా కొత్తిమీరని కాడలతో సహా వేసుకోవాలండి. సో కొత్తిమీర వేసిన తర్వాత ఇలా ఫైన్గా పేస్ట్లా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ అంతా వేసుకున్నాను నేను. మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. దీన్ని ఈ మసాలా స్కిప్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు అండి, 2 టేబుల్ స్పూన్ అంతా. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు పుదీనా అలాగే టమాటోస్ వేసుకోవాలి. టమాటోస్ వచ్చేసి ఒక చిన్నవి 2 తీసుకున్నాను నేను. అలాగే పుదీనా 1 కప్ వరకు తీసుకున్నానండి. పుదీనా ఎక్కువగానే వేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, టమాటోస్ అలాగే పుదీనా వేసుకున్న తర్వాత 1 హాఫ్ టేబుల్ స్పూన్ అంత గరం మసాలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటన్నిటిని 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత మనము 1 కేజీ రైస్ తీసుకున్నాను నేను. కేజీ రైస్కి మరి మీ దగ్గర ఏదైతే కొలతతో మీరు వేసుకుంటారో, 1 కేజీ రైస్కి నేనైతే ఇప్పుడు చూపించాను కదా ఇప్పుడు దాంతో నేను 2 టైమ్స్ వేసానండి వాటరు, నాకు సరిపోతుంది. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకోండి. అలా 4 గ్లాస్ రైస్ తీసుకుంటే మరి 8 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత ఇలా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలా హై ఫ్లేమ్లో పెట్టేసి ప్లేట్ దానిపై పెట్టేసేయండి. సో చూస్తున్నారు కదా, అన్నిటికన్నా ముందుగా మనం ఇలా రైస్ నానబెట్టుకోవాలి. 1 అవర్ అన్న కంపల్సరీ రైస్ అనేది ఇలా చక్కగా నానబెట్టేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు 1 పొంగు రాగానే ఇలా ఆ రైస్ని ఇందులో వేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా రైస్ తీసుకొని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. వేసిన తర్వాత ఇలా ఒకసారి కలిపి ఇలా చక్కగా ఒకసారి కలుపుకొని దానిపై మూత పెట్టేసేయండి. సో చెప్పాను కదండి, ఈ రైస్ని కొబ్బరి చట్నీతో అయినా అలాగే పెరుగు చట్నీతో అయినా తినండి, చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు ఆ రైస్ అనేది మనము కాస్త ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. చెప్పాను కదండి, 1 గ్లాస్ రైస్ తీసుకుంటే మనము 2 గ్లాసులు వాటర్ ఎలా అయితే వేసుకుంటామో అదే విధంగా 1 కేజీకి మరి మీ దగ్గర ఏదైనా కొలతతో వేసుకోండి, మీ అందాజు ప్రకారము సరిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఇలా మధ్య మధ్యలో కలిపేసి ఇలా దమ్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది. మార్నింగ్ టైమ్స్ అయితే పిల్లలకి లంచ్ బాక్స్ కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరి ఈరోజు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.